हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मुंदुगा अंदर की दीपावली शुभाकांक्षलु। ई रोजु दीपावली स्पेशल कराची हल्वानी इंट्लोने ईजीगा अलागे टेस्टीगा एला तयार चेसुकोवालो ई वीडियोलो चूद्दामु। नेनु चेप्पे टिप्स अलागे कोलतलु पाटिंचि मीरु कनुक ई कराची हल्वा चेसारंटे षाप्लोलोने चाला टेस्टीगा वस्तुंदि। मुंदुगा ओक बाउल तीसुकोनि अंदुलोकि ओक कप्पु कॉर्न फ्लोर वेसुकोवालि। ఆ తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకొని కార్న్ ఫ్లోర్ ని ఉండల లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల పంచదార అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇది పాకమేమీ రానవసరం లేదు। ఇలా కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి। మీ దగ్గర నిమ్మప్పు ఉంటే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేసుకోండి, లేదంటే ఇలా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి। ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి ఇది చల్లారిన తర్వాత పంచదార పలుకులు పలుకులుగా రాకుండా ఉంటుంది। ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా గిన్నె మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది ఎందుకంటే మనం ఇది హల్వా రెడీ అయిన తర్వాత మనం ఆ గిన్నెలో వేసుకోవడానికి। ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలి, అది నాన్ స్టిక్ అయినా లేదంటే ఐరన్ అయినా పర్లేదు। అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఇంతకు ముందే కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని గిన్నెలో వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి। మీరు ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసినాక ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా, లేదంటే మనకి అది ఉండలు కట్టేస్తుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇలా ముద్దగా దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఇలా రావడానికి। ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంతకు ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్న పంచదార లిక్విడ్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి। ఇలా పంచదార పాకం మొత్తం ఇలా కార్న్ ఫ్లోర్ లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలా పల్చగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి। స్టవ్ ని లో టు మీడియం పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి। మనం తీసుకున్న ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 1/3 కప్పు వరకు నెయ్యి పడుతుంది। నెయ్యి తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకోండి, లేదు పర్లేదు అనుకున్న వాళ్ళు 1/4 కప్పు వేసుకొని ఇలా ఉడికించుకోండి। హల్వాలోకి నెయ్యి ఎక్కువగా ఉంటేనే హల్వా టేస్టీగా ఉంటుంది। ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఫుడ్ కలర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి। ఈ హల్వా చేసేటప్పుడు దగ్గరుండి ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లోనే కానీ పెట్టుకొని ఇలా ఉడికించుకుంటేనే హల్వా చక్కగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు। ఇలా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు హల్వా రెడీ అయింది లేంది ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇది కొంచెం ప్లేట్లోకి తీసుకొని ఒక రౌండ్ బాల్లా చేస్తే మనకి బాల్లా తయారైందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే। ఇందులోకి మనం వేసిన నెయ్యి అంతా హల్వా బాగా వేగి ఇలా అంచుల వెంట నెయ్యి అంతా బయటకు వస్తుంది। ఇలా వస్తే మనకి హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు। ఇలా రెడీ అయిన హల్వాని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంతకుముందే నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న గిన్నెలోకి తీసుకొని ఒక 2 గంటల సేపు పూర్తిగా చల్లారనివ్వాలి। మీరు కావాలంటే ఈ హల్వా పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తోటి ఇలా అంచుల వెంట కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి హల్వా ఈజీగా వస్తుంది। ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది। ఇప్పుడు ఈ హల్వాని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే। మనకి ఈ హల్వా చేయడానికి 30 నుంచి 40 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు। ఈ పండుగ రోజున మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి। అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు। అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।